అంటే ఏదో మేమంతా సత్యహరిశ్చంద్రులవి, మాకేం సంబంధం లేదు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు రెండు గ్రామాల్లో ఇద్దరు డిఎస్పీలను పెట్టినారు, ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు? ఈ గ్రామాల్లో ఎందుకు మీరు సెక్యూరిటీ ఇవ్వలేదు? ఎమ్మెల్యే గారు గత అడుగుతా ఉన్నా కూడా, ఈరోజు పల్నాడులో మీరు తీసుకున్నా కూడా, గురజాల్లో కొత్త గణేశం పాడు ఏ విధంగా దాడులు జరిగినాయి, సత్యనపల్లిలో అంబటి రాంబాబు గారు 4 బూతులు సంబంధించడం దాని గురించి పట్టించుకోలేదు. ఈరోజు ఎందుకు దారి తీసినాయి? ఒక ఎమ్మెల్యే అభ్యర్థి లోపలికి వెళ్లి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకటిన్నర గంట సేపు ఆరోజు పదే పదే ఎస్పీ గారి ఫోన్ చేస్తున్నా, కనీసం ఆ పరిధిలోని మాచర్లో దగ్గర ఉన్న ఎస్పీ గారు కనీసం రాలేదు అంటే దాని పరిస్థితి ఏంది? తుమ్మరగొట్టలో పగలు కొట్టిన వాళ్ళు ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలా? హ్యాపీగా గోవాకి వెళ్లారు, నిన్న ఊర్లకు వచ్చినారు వాళ్ళు. కనీసం ఈ రోజు దాకా వాళ్ళు పలాని పేర్లు కానీ పలాని మీద కానీ ఏమీ చేయలే. తుమ్మరకోట్లో ఒప్పిచేర్లు కానీ చింతపల్లి కానీ ఈ బూతులన్నీ కూడా బయటకు తీయాలి. ఈరోజు ఈసీ కూడా అడుగుతా ఉన్నాం, నిజంగా మీరు ఇంపార్షియల్గా ఏమంటే అవన్నీ కూడా రీపోలింగ్ పెట్టండి. అవన్నీ కూడా నిజంగా రిగ్గింగ్ చేయలేదంటే, అంటే బూతులు బాగా కొట్టేస్తే మాత్రం ఏం పర్లేదు, ఓట్లున్నాయి రిగ్గింగ్ చేసినా పర్లేదు, పోలీసు అధికారులను పెట్టుకుని రిగ్గింగ్ చేసుకున్నమాట వాస్తవం కాదని అడుగుతాం. ఈరోజు ఎక్కడో కొన్ని ఫోటోలు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారితో సీఏలు ఉన్నారు కాబట్టి మార్చారు. ఎమ్మెల్యేతో సీఏలు ఒక సంవత్సరం క్రితం ఉన్నది, నువ్వు ఎలక్షన్ అయిన 2 రోజుల ముందు మారుస్తారా? కరెక్ట్గా కేవలం 2 రోజుల ముందు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన సీఏలు తీసుకొచ్చుకుంటారా? దీనంతా ప్రీప్లాన్డ్ కాదా? ఇదంతా ఆర్గనైజ్డ్ కాదా? ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతుందని చెప్తాను, ఎస్పీ ఎక్కడ స్పందించాడు? కనీసం ఫోన్లు ఎత్తాడా? ఈరోజు అన్ని దగ్గర ఊర్ల మీద పడి దాడులు చేశారు, ఎస్సీ ఎస్టీల మీద బీసీల మీద, అవన్నీ కప్పిపోసాయి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒకటి అడుగుతా ఉన్నాం, అన్ని వదలండి. పోలింగ్ జరిగిన పద్ధతి సార్ అన్ని కూడా వీడియోస్ ఉన్నాయి కదా మీ దగ్గర, వెబ్కాస్టింగ్ జరిగి, అసలు ఇది ఒకటి మీరు రిలీజ్ చేశారా వీడియో, లేదా ఎవరైనా దొంగతనంగా రిలీజ్ చేశారా? దొంగతనంగా రిలీజ్ చేస్తే ఎవరు చేశారు? వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? కొరవ ఎందుకు రిలీజ్ చేయలేదు? అన్ని కూడా 9కి సంబంధించిన ఈవీఎంలు కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది కదా, బూతీ కూడా టీవీలకి, వీటి మీద కూడా మీరు యాక్షన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాటి మీద కూడా తీసుకొని రాయాల్సిన పరిస్థితి ఉంది కదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి ఇట్లన్నింటి మీద ఎలక్షన్ కమిషన్ నిజంగా ఈ రోజు అడిగితే ఖచ్చితంగా వాళ్ళు పార్షాలిటీ చూపిస్తా ఉన్నారు. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వత్తాసుగానే పలుకుతా ఉన్నారు, వాళ్ళ పద్ధతి కానీ వాళ్ళ తీరు కానీ చూస్తా ఉంటే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలు మా వింటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వింటున్నారు. జూన్ 4 రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసి అదే మాసాల నియోజకవర్గంలో కూడా రామకృష్ణారెడ్డి గారు మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. దాంట్లో మీరు ఎన్ని దొంగ చేష్టాలు చేసినా, 4 రిగ్గింగ్ చేసినా కొరవ గ్రామాల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, అన్నీ ఉన్నాయి. తప్పకుండా దీన్ని ఏ విధంగా లీగల్ గా మేము ఫైట్ చేయాలో ఫైట్ చేస్తాం. తప్పకుండా దీనికి సంబంధించి సత్యనపల్లిలో బూతులు రిగ్గింగ్ ఎమ్మెల్యే అక్కడ చెప్తే దాని గురించి స్పందన లేదు, ఎక్కడా లేదు. ఒక్కసారి ఈవీఎంలు పగలు కొట్టిన తర్వాత మళ్ళీ కొత్త ఈవీఎం తీసుకొచ్చి పోలింగ్ చేయించారంటే రిగ్గింగ్ చేసుకోమని అర్థమే కదా. దీన్ని రిగ్గింగ్ చేసుకోమని ఆ రోజు మేము నేను ఎస్పీ గారికి స్వయంగా నేను ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణ గారు ఎస్పీ గారికి ఫోన్ చేసి తుమ్మరకోట్లో రిగ్గింగ్ జరుగుతుంది సార్, మీరు ఉంటానంటున్నారు కదా మేము వస్తాము అని చెప్తే ఎమ్మెల్యేగా మీరు రావద్దు, ఎంపీగా మీరు రండి అని చెప్పి మేము వచ్చేటప్పటికి ఎస్పీ గారు మాత్రం బయట వెళ్ళిపోయారు, వేరే ఊరిలో ఉన్నాను సార్ నేను లేను అని చెప్తాడు. అంటే ఈ విధంగా ఎక్కడికెక్కడికి తప్పించుకునే కార్యక్రమం, ఎక్కడికెక్కడికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్ చేసుకునే కార్యక్రమం, ఎస్సీలని బీసీలని ఓట్లకు రాకుండా కొట్టి తరివేసిన కార్యక్రమాలు, అన్ని వీడియోలు రిలీజ్ చేస్తే తెలుస్తుంది ఎవరు దౌర్జన్యాలు చేశారో, ఎవరు అరాచకాలు చేశారో, ఈ రాష్ట్రంలో ఎవరు హింసాకాండాన్ని ప్రోత్సహించారో, అన్ని కూడా బయటకు వస్తాయి. అలా కాకుండా కేవలం రామకృష్ణారెడ్డి గారే తప్పు చేశారు, రామకృష్ణారెడ్డి గారే రౌడీజం చేశారు, రామకృష్ణారెడ్డి బిడ్డ తలగా కూడా పగిలింది, అది కనిపించట్లేదా? తన 20 సంవత్సరాల బిడ్డని 26 కుట్లు 8 కుట్లు పడ్డాయి, వాళ్ళ డ్రైవర్ కి 18 కుట్లు పడ్డాయి, అది కనిపించట్లేదా వాళ్ళకి? తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ఆ పచ్చ మీడియాకి ఏ విధంగా కొట్టారన్న సంగతి కనిపించట్లేదా? బుడగ జంగాల మీద దాడి చేసింది కనిపించట్లేదా? ఎస్టీలు ఓట్లు వేస్తుంటే వాళ్ళకి కొట్టి బయటికి తరివేసింది కనిపించట్లేదా? రాడ్లతో తుమ్మరగుంటలో ఈవీఎంలో రాడ్లతో పోయి ఈవీఎంలో పాల్గొట్టింది కనిపించట్లేదా? అంటే ఎన్ని మీద కూడా ఈసీఐ ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి, ఇంపార్షియల్ గా వ్యవహరించాలి. ఈ విధంగా ఖచ్చితంగా అయితే లీగల్ కోర్సులో ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం, తప్పకుండా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని తెలియజేస్తాం. నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు ఓటేసుకుని మేము ఊరికి పోదామంటే 4:30 స్టార్ట్ అయితే 6 గంటల కంటే బండి కారుని 20లో నడుపుతారు మా వాళ్ళ కాన్వే పెట్టి చిన్నంగా, అంటే దాన్ని ఏదో విధంగా డ్రాగ్ చేసుకునే విధంగా. అప్పుడు మేము అలా కాదు, తొందరగా ఓటేక్ చేసుకోపోయి తొందరగా పోయి ఓటేసే పరిస్థితి ఈరోజు ఎమ్మెల్యే గారికి కూడా వచ్చి తీసుకొచ్చారు. అంటే అంత పగడబందీగా అంత ఎమ్మెల్యే గాని వాళ్ళ తమ్ముడు గాని ఎక్కడా పెద్ద తిరగకూడదు. ఈ గ్రామాలలో ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీ రిగ్ చేసుకోవచ్చు, దానికి సంబంధించి 4 గ్రామాలు 8-9 బూతుల్లో వాళ్ళు ఇష్టానుసారం ఓట్లు వేసుకోవచ్చు, ఎస్సీబీసీలను కొట్టేయచ్చు అని చెప్పి ఆ విధంగా ఒక ప్రణాళికబద్దంగానే
వాళ్ళు సీఏని తీసుకురావటం కానీ 3 రోజుల క్రితం కానీ పోలీస్ అంతా కూడా ఆ రోజు ఎస్పీ గారు ఒక మాచర్లే సత్యనపల్లిలో 70-56 మంది తలకాయపాలకు పోయినా సత్యనపల్లి పోలా, కొత్త గణేశం పాడే సంబంధించి ఊర్ల మీద పడుతున్నా కనీసం ఊరు విసిట్ చేయాల. కేవలం మాచర్లలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ చేత రికగ్నైజించాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీకు సపోర్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ విధంగా అరికట్టాలా. 7:30 స్టార్ట్ అయింది దాడులు ముట్టుకూరులో, 7:30 స్టార్ట్ అయ్యారు, ఆడి నుంచి కొట్టదు మొదలు పెడితే అన్ని ఊర్లు చేసుకుంటా వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత ఊర్లో డీఎస్పీని పెట్టారు, కేపీగూడెంలో డీఎస్పీని పెట్టారు, అక్కడ ఎందుకు పెట్టలా? దీంట్లో స్పష్టంగా తప్పకుండా అన్ని మీద విచారణ జరపాలా, ప్రజలకు కూడా అన్ని తెలియజేయాలా. ఈ విధంగా అన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేయమని మాత్రం ఎలక్షన్ కమిషన్ కోరుతున్నా. రిగ్గింగ్ జరిగిన చోట్ల రీపోలింగ్ పెట్టమని ఎమ్మెల్యే గారు లెటర్ రాశారు. తుమ్మరుకోట, ఒప్పిచెర్ల, పాల్వాయి గేటు, చింతపల్లిలో ఈ విధంగా రిగ్ జరుగుతుంది, ఇక్కడ రీపోలింగ్ పెట్టమని అదే రోజున 3 గంటలకి లెటర్ రాస్తే కూడా ఏం పర్వాలేదు, పోలీసుని పెట్టుకుని మేము రిగ్ చేసుకుంటా అన్న విధంగా ఆ పగిలిపోయిన ఈవీఎంల దగ్గర కూడా ఇంకో కొత్త ఈవీఎం తీసుకొచ్చి పోలింగ్ జరిపారు కానీ పోలీసులు అండను పెట్టి టీడీపీ వాళ్ళు చేయించారు కానీ రీపోలింగ్ చేయించాలని ఆలోచన కూడా రాలి. కనీసం తన అభ్యర్థి పోయి ఏజెంట్ గా కూర్చుంటాడు కదా, అవసరమైతే ఎమ్మెల్యే గారైనా కూర్చొని ఇది ఓటుందా లేదా చూసుకునే అవకాశం కూడా ఎమ్మెల్యే గాని ఎమ్మెల్యే సోదరులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వలేదంటే పోలీసు అంటే ఏ విధంగా, ఎందుకంటే 500 మంది 1000 మంది వాళ్ళు ఉన్నప్పుడు బీసీలు ఎస్సీలు వచ్చి ఓటు ఎలా వేస్తారు? ఏజెంట్ గా కూర్చొని కర్రలు తీసుకుని కొడతా ఉంటే ఆ కుమ్మరికోటలో మీరు చూశారు ఏ విధంగా రాడ్డులతో కొట్టారు. ఏజెంట్ తలకాయ బాలు కొడితే భయం ఉంటుంది కదా, కనీసం ఎమ్మెల్యే పోయి నేను లోపల కూర్చుంటే ధైర్యం ఇస్తాను అని అంటే కూడా దాన్ని కూడా ఒప్పుకోలేదు తెలుగుదేశం పార్టీ. కనీసం ఆయన రీపోలింగ్ చేయించాలనే ఆలోచన ఎలక్షన్ కమిషన్ ఎందుకు రాలేదు? ఇంతకన్నా చాలా గతంలో తీసుకుంటే చాలా తక్కువ గొడవల ప్రాంతాల్లోనే రీపోలింగ్ జరిగింది, ఇట్లాంటి పెద్ద పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందని రీపోలింగ్ ఎందుకు పెట్టట్లేదు? సో దీన్ని బట్టి స్పష్టమేమవుతుంది, ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై ఉంది, ఇంపార్షియల్ గా వ్యవహరిస్తుంది, కుమ్మక్కైంది తెలుగుదేశం పార్టీతో, వాళ్ళకి ఎక్కడి నుంచి ఊతులు ఉన్నాయో మనకు తెలియదు. గతంలో మీరు తీసుకుంటే ఇంతకన్నా చిన్న గొడవలకే రీపోలింగ్ పెట్టారు కదా, ఇంత ఇంత విధంగా బూతుల్లో పాల్గొట్టి ఎందుకు రీపోలింగ్ పెట్టట్లేదు? దీన్ని బట్టి అర్థం ఏంటి, తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పడుతున్నారు. అదే చెప్పేది, లోకేష్ రిలీజ్ చేయటం, తెలుగుదేశం పార్టీ గ్రూపులు రావటం, నిజంగా ఒక అఫీషియల్ గా రిలీజ్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ లో నుంచో లేకపోతే ఎలక్షన్ కమిషన్ గ్రూపులు రావాలి, అలా కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి రావటం, లోకేష్ ట్వీట్ చేయటం, ఎలక్షన్ కమిషన్ స్పందించడం. దీని మీద అసలు నేను అడిగేది ఏంటంటే ఎవరు లీక్ చేశాడు ఇది? సరే అది తప్ప ఒప్ప దాని గురించి నేను మాట్లాడలేదు, వెన్ ఇట్ ఇస్ ఎ కాన్ఫిడెన్షియల్ దాన్ని బయటకు వచ్చింది కదా. బయటకు వచ్చినప్పుడు కొరవ 9 ఎందుకు రిలీజ్ చేయట్లేదు? కొరవ 9 కూడా రిలీజ్ చేయాలి కదా, ఎలక్షన్ కమిషన్ ఎవరు చేశారో దాన్ని బాధ్యులు చేసి వాళ్ళ మీద యాక్షన్ కట్టాలి కదా. ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు అవి ఎందుకు తీసుకోవట్లేదు, దాని గురించి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టాలా లేదా, ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదా? ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం, అది ఎలక్షన్ కమిషన్ వదిలేస్తున్నాం, ఇంకెంతకన్నా మీ నైతికతకు వదిలేస్తున్నాం.